ఇప్పుడు శివుడు అడిగాడు ప్రమదగణాలు ఏమైందిరా అసలు క్షీరసాగర మధనమే అంటే వాళ్ళు అన్నారు మీకు ఆశ్చర్యకరమైన విషయం అండి ఆకరణ మోహిని వచ్చింది వచ్చి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది అన్నారు అంటే ఇప్పుడు ఆయన అన్నాడు మోహిని అన్నాడు ఎందుకో తెలుసా అండి ఆయనకు ఒక పెద్ద నమ్మకం వాళ్ళ ఆవిడంత అందమైంది సృష్టిలో లేదు నిజమే ఆవిడే అందగత్యం ప్రపంచంలో మరి అంత అంధగత్యం ఆవిడైతే ఆవిడ కన్నా అందగతరా మోహిని అన్నాడు మీ ఆవిడ కన్నా అందగత్యా అని చెప్పడం కుదరదు కానండి మీ ఆవిడ్ని పాసించే అందం పొందాడండి ఆయన అన్నారు అది యథార్థం తెలుసా అండి తాం శరణమహం శరణమహం ఈం బీజాక్షరోపాసన చేశారు శ్రీమన్నారాయణుడు అందుకని మోహిని అయినారు అందుకే శివ శివా రుద్ర రుద్రాణి శంభు శాంభవి భవ భవాని భార్యాభర్తల పేర్లు నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు అన్నా చెల్లెళ్ళు నారాయణుడు ఎలా ఉంటాడో నారాయణి ఎలా ఉంటుంది అందుకని అచ్చు మీ ఆవిల్లాగే ఉన్నాడండి మీ బావమరిది ఊరే ఇదేదో చాలా తమాషాగా ఉందిరా మా బావుమరిది అచ్చు మా ఆవిళ్లే అయ్యాడా ఓసారి చూడాలను పదండ కైలాసగిరిమిషణుడు ఒకనాడు నన్నున్న వేళ అంగనయ విష్ణుడ సురల అమృతం అమృతండుట విని తేవియును తాను వృషభేంద్ర గమనుడెట్ భూత సంఘములు కొలువ మధుసూధను మందిరం కేగి పురుషోత్తముని చేత పూజ బలసి తాను కూర్చుండి పూజించదనుజవైరి కుశలమేమీ కుమాకును కుశలమనుచు మధుర భాషలు హరిమీద మైత్రినిరపే హరుడు పద్మక్ష చూచి ఇట్లనీయ ప్రీతి పరమశివుడు గబగబా ఒరే చూసొద్దాం అయితే పదండి రా అన్నాడు ప్రమదగణాలని తీసుకున్నాడు పార్వతీదేవిని తీసుకున్నాడు వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళగానే గబగబా శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చారు రెండు రెండు బావగారు అన్నారు తీసుకెళ్లారు కూర్చోపెట్టారు శంకరుడికి పాదాభివందనం చేశాడు పూజ చేశాడు కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి మీరు బాగున్నారా అంటే మీరు బాగున్నారా అని ముందు కుశల ప్రశ్నలు అడిగారు అన్ని అడిగిన తర్వాత చాలా సంతోషించారు శంకరుడు అన్నాడు శ్రీ మహావిష్ణుతోటి భావించి కొందరు బ్రహ్మంబునివని తలపోసి కొందరు ధర్మమనియు చర్చించి కొందరు సరదీశ్వరుడని సరవి కొందరు శక్తి సహితుడనియు చింతించి కొందరు చిరతరుండవ్యయుడాత్మతంత్రుడు పరుండధికుడనియువు దొడరి యూహింతురుతుది నద్వయద్వయ సద సద్విశిష్ట సంశృయుడవి తలప నొక్కంత వస్తు భేదంబు గలదే కంకణాదులు పసిడి యొక్కయు కాదే కడలు పెక్క వర్ధి యొక్కయు కాదే విను వికల్పింపవలదు అయ్యా కొంతమంది నువ్వే శక్తి స్వరూపం అంటారు కొంతమంది నువ్వు శివుడు అంటారు కొంతమంది విష్ణు అంటారు కొందరు పరబ్రహ్మ అంటారు కొందరు స్థితికారుడు అంటారు కొంతమంది నారాయణుడు అంటారు నేనంటున్నాను మహానారాయణ సముద్రంలో ఎన్ని బుడగలు పట్టినా ఒక సముద్రమే అయినట్టు ఎన్ని బుడగలు పుట్టినా అవి సముద్రమే కదండి సముద్రం కన్నా భిన్నత్వం ఉందా బుడగలకి ఎన్ని ఆభరణాలుగా అది బంగారమే అయినట్టు ఎంత జగత్తుగా కనపడినా ఉన్నది విష్ణువే అని నేను అంటున్నానయ్యా అన్నారు అంటే శ్రీ మహావిష్ణువు నవ్వారు మీరు తప్ప ఎవరు చెప్పగలరండి ఇటువంటి సత్యం అన్నారు మహాజ్ఞాని శంకరుడు అంటే అన్న తర్వాత శంకరుడు అన్నాడు ఆమెయో నేను విచిత్రం విన్నాను నువ్వేమిటో అుమా ఆవిడ కన్నా అందంగా మోహిని వేషం కట్టి సురాసురులకు పంచి పెట్టావుట కదా ఏది ఓసారి చూడాలని ఉంది అలా కనపడదు అన్నారు శ్రీమన్నారాయణుడు చాలా చిత్రమైన మాట అన్నారు ఆయన అన్నారు ఏమండో మనసులో ఏదైనా కోరుకుంటే తీర్చేసుకోవడం మంచిది చాలా మంచి మాట అడిగారు నన్ను అలా చూడాలనుకుంటున్నారు కదా తప్పకుండా కనపడతాను లేండి కానీ ఉండండి ఒక్క నిమిషం చూపిస్తాను కంగారు పడకండి అలా వెంటనే వచ్చేస్తే బాగుంటుంది కదా ఏదో మాట్లాడుకుంటున్నారు అంత ధనం అయిపోయింది ఏంటి ఎటు వెళ్ళిపోయాడు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ ఎవరన్నా పిలిచారా ఏమిటి అల్లర్లకు వెళ్ళిపోతుంటాడు కదా ఆయన గరుత్మంతుడికి రక్షించడానికి అని ఒకసారి అటు ఇటు చూద్దామని అలా చూస్తున్నారు పక్కన పార్వతీదేవి ప్రమదగణాలు ఉన్నాయి కూర్చుని ఉండగా పార్వతీదేవి చూస్తోంది ప్రదగణాలు చూస్తున్నారు చూస్తూ ఉండగా శంకరుడు పెరట్లోకి చూశాడు ఉద్యానవనంలోకి ఒక అందమైనటువంటి పదహారేళ్ల పడుచు ఆ అమ్మాయి ఒక పూల బంతి పట్టుకుని ఇలా బుగ్గల మీద పెట్టుకుని ఇలా గుండెల మీద పెట్టుకుని ఆ బంతి పైకేసి పట్టుకుని తనకి తానే పంద్యాలొడ్డుకుని అలా ఎగరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకుని కింద పడి మీద పడి దాన్ని ఇలా బంతులు మన వాళ్ళు ఇలా ఆడుతుంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని వంద వరకు లెక్కెట్టి బంతి ఆట ఆడుకుంటుంటే ఆ పిల్లని చూసి ఎంత బాగుందిరా ఈ పిల్ల అని మోహపడిపోయాడు పరమశివుడు మీరు కథ వినండి అంతే తొందరపడి నిర్ణయాలు తీసుకుని తీర్పులు చెప్పకండి అని గబగబా గబగబా పిల్ల దగ్గరికి వెళ్ళాడు ఆ పిల్ల దగ్గరికి వెళితే ఈ పిల్ల ఈయన వంక ఇలా చూసి ఏమి చూడనట్టుగా ఇలా బంతి కోసం ఆడుకుంటున్నట్టు వెళ్ళిపోతుంది ఈయన కూడా ఓ పిల్ల ఓ పిల్ల ఆవిడ వెంట ఈయన పడ్డాడు అలా పిల్ల వెంట పడ్డాడు వెళ్ళిపోతున్నాడు వాలుగంటి గంటి వాడి వాళ్ళ రుచూపుల కోలిపోయి తరలి ఎరుకలేక మరచ గుణంబుల ఆలిమరచే నిజగణాలి మరచే అక్కడ భార్య ఉందన్న సంగతి మరిచిపోయాడు ప్రమదగణాలున్నాయన్న సంగతి మర్చిపోయాడు మన్మధుణ్ణి గెలిచినటువంటి కామారి అయినటువంటి శంకరుడు ఈ పిల్ల వెంట పడ్డాడు ఎంత బాగుందో ఈ పిల్లని చెప్పి ఆ పిల్ల వెంట పడ్డాడు అంటే పోతన గారు అన్నారు చూశావా శంకరుడు మన్మధుణ్ణి గెలిచిన వాడు ఆడపిల్ల వెంట పరిగెడుతున్నాడు ఇవాళ కాము గెలవచ్చు కాలారి కావచ్చు మృత్యుజయము మెరయవచ్చు ఆడవారి చూపు టంపరగెలు వంగవశము కాదు త్రిపుర వైరికైన ఇంకా నేను దానికి ఏం వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు మీకు అర్థమైపోయింది అందుకని చూసావా శంకరుడు అంతటి వాడు స్త్రీ చూపులకి వశుడైపోయాడు అయిపోయి వెంట పరిగెడుతున్నాడు అన్నారు ఇలా పరిగెడుతూ పరిగెడుతూ నిర్మ రావామోఘ వీర్యంబు నెల మీద పడిన చోటెల్ల వెండి పైడి అయ్యే ధరణి వీర్యంబు పడదన్ను దేవ మాయాజడత్తంబు తెలిసి హరుడు ఆ పిల్ల వెంట పరిగెత్తడంలో కొండలు దాటిపోయాడు కోనలు దాటిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు దొరికినట్టు దొరుకుతోంది దొరకట్లేదు ఆ పిల్ల వెంట పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తడంలో శంకరుడు యొక్క వీర్యము స్ఖలనమై భూమి మీద పడితే అది బంగారు వెండి రూపులు దాల్చింది ఉత్తర క్షణము ఆయన జ్ఞానములు పొందినవాడై వెనక్కి తిరిగి గంభీరంగా నడుస్తూ పార్వతీదేవి దగ్గరికి వచ్చేసాడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి పార్వతీదేవి ఒక్క మాట అనలేదు ఏమయ్యా బుద్ధిందనిక అనలేదు ప్రమదగణాలు మేస్టర్ ఏమిటండి పనులు అనలేదు వాళ్ళందరూ వృషభ వాహనం ఎక్కి బయలుదేరడానికి సిద్ధపడుతుంటే శ్రీమన్నారాయణుడు వచ్చాడు వచ్చి ఏమిటయా వెంట పడ్డాం అనలేదు ఏమన్నాడో తెలుసా అండి సిగ్గు విడిచిపెట్టాడు మోహిని రూపు విడిచిపెట్టాడు మోహినిగా ఉంటే సిగ్గు చాలా జాగ్రత్తగా గమనించాలి ఆ మాటలు మీరు సిగ్గు మోహిని రూపు రెండు విడిచిపెట్టాడు విడిచిపెట్టి శంకరుడి దగ్గరికి వచ్చి నమస్కరించి శ్రీ మహావిష్ణు అన్నారు నిఖిల దేవోత్తమ ఎవ్వడు నా నామాయ గలవ నీర్చు మాని మునుగ ధృతి మోహితుండవై తెలిసి తీవు కాలరూపంబున కాలంబుతోడ నాయందుధివసించు నీమాయ నన్ను జయింపనేరదు నిజమ కృతాత్ములకు నెల్ల ననుపలభ్య ఇప్పుడు నీనిష్టపెపున నిరిగితనుచు సత్కరించిన సత్యంబు సెరపి దక్షతనయగణంబులు తన్నుకొలువ భవుడు విచ్చేసతన నిజభవన్నమున్నకును వెంటనే దక్షతనయైనటువంటి పార్వతీదేవి సహవాస్ ఆయన ఎంత గొప్పవాడో అని నమస్కారం చేసింది ప్రమదగణాలు ఇది శంకరుడు మాత్రమే చేయగలడు అని నమస్కరించేట శ్రీ మహావిష్ణువు వచ్చి అన్నారా మీరు తప్ప ఇలా ఎవరు ప్రవర్తించగలరు నా మాయ తెలుసున్నది మీరొక్కరికి మహానుభావాందుకుని గెలవగలిగారు నిఖిల దేవోత్తమ మీకు నా నమస్కృతులు అంటే సహబాష్ నేను వచ్చిన పని బయలుదేరుతున్నానని వృషభ వాహనం ఎక్కి వెళ్ళిపోయాడయ్యా ఇంతే ఈ కథ అంటే ఈశ్వరుడు యొక్క కామము సర్వకాలములయందో పార్వతీదేవి తప్ప మరొకరు ఆయన్ని శివుడిగా కూర్చోపెట్టలేరు ఎప్పుడు అంతర్ముఖుడై ఉంటాడు అటువంటి వాణ్ణి బహిర్ముఖుణ్ణి చేసి తండ్రితనం తీసుకురావాలంటే ఒక్క పార్వతీదేవికే సాధ్యము ఈ రహస్యాన్ని బయట పెట్టిన వారు ఎవరో తెలిసా అండి శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో బయట పెట్టారు అమ్మా అసలు జగన్నాథకం ఆడిన దానివి నువ్వు ఎందుకని ఒక మహత్తరమైనటువంటి మంగళ కార్యము జరగాలి ఏమిటా మంగళ కార్యము అంటే నేను ఒక కత్తి పట్టుకుని ఒక ఆయన కాలు కోసిశాను అనుకోండి అఘా పని చేశాడు అంటారు కదా నేను కోయకూడదు అలా ఎవరిని అది పరమ దోషం ఒక డాక్టర్ గారు ఒక మనిషిని పడుకోపెట్టి మత్తు ఇచ్చేసి నేను ఇంకా కాలు కోసేసేటప్పుడు తెలిసేట్టు కోసేసానేమో ఆయన అయితే తెలియకుండా కోసేశాడు వెంటనే రోగి యొక్క బంధువులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులకి ఈ డాక్టర్ గారికి సంఖ్యలు వేసి తీసుకెళ్ళిపోతారా తీసుకెళ్లరు ఆయన గుండె కోసేస్తాడు ఎవరు కంప్లైంట్ ఇవ్వరు ఎందుకు ఇవ్వరు ఆయన కాలు కోసేయడంలో దుష్టాంగములు ఖండించి శిష్టాంగములు రక్షిస్తాడు ఆయన కొయ్యడం వేరు నువ్వు కొయ్యడం వేరు ఆయన కామమునకు వశుడైపోయితే ఏమవ్వాలో తెలుసండి తర్వాత కూడా మోహిని తనకి చిక్కి తాను అనుభవించే వరకు కొండ కోనల ఎందు ఏకాంత ప్రదేశము వరకు వెళ్ళాడు కాబట్టి పైశాచికముగా పట్టుకోవాలి అలా పట్టలేదు ఆయన కామునకు వశుడు కాడు ఆ ఆక్షణమునందు కామమునందు పరిపూర్తిని పొందాడు అలా ఎవరు పరిపూర్తి పొందేటట్టు చెయ్యగలరు ఆయన ధర్మపత్ని చెయ్యగలదు ఇప్పుడు ఆయన ధర్మపత్ని ఇక్కడ కూర్చుని వీక్షించినట్లున్నది కానీ ఈవిడ తేజస్సు ఎవరిలో ప్రవేశించింది ఈ బీజాక్షరోపాసన చేత నారాయణి నారాయణుడైనాడు పురుషరూపముతో పురుష రూపముతో పురుషుడైన శివుని యొక్క వీర్యములను స్ఖలనము చేయించాలి స్త్రీగా చేయిస్తే ధర్మపత్ని దోషం లేదు పురుషుడిగా ఎందుకు చేయించాలి ఒక మూఢులో అలొకట్టుంది ప్రపంచంలో అలాంటి బిడ్డ పుట్టడు అని అనుకుంది అది అనుకుని శివకేశవులకు బిడ్డలు పుడితే ఆయన చేతిలోనే చస్తాను అని వరవడింది కాబట్టి ఇప్పుడు లోక కళ్యాణం జరగాలి మహిషి మరణానికి శివకేశవులకి అయ్యప్ప స్వామి పుట్టాలి పుడితే మహిషి మరణిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి కామ ప్రచోదనమైనట్టు కనపడి అయ్యప్ప స్వామి జన్మించినారు అందుకని గంటలు మోగించారు ఇది మంగళమా మంగళమా ఒక్కసారి స్వామిని ధ్యానం చేసి నమస్కరించండి మరి స్వామి జన్మించారు కదా సహవాష్ అయ్యప్ప స్వామి గుళ్ళో అయ్యప్ప స్వామి జననం కాబట్టి ఇప్పుడు ఏమైనది లోకములన్నింటికి మంగళము జరిగినది మహిషి మరణం పొందడానికి కావలసినటువంటి అయ్యప్ప జన్మించినారు కేశాది పాదాది పర్యంత శ్లోకములు అని శంకర భగవత్పాదులు పరమశివుడి మీద చేశారు అందులో పరమశివుడికి ముగ్గురు కుమారులని నిర్ణయించారు ఒకరు వినాయకుడు ఒకరు సుబ్రహ్మణ్యుడు ఒకరు అయ్యప్ప ముగ్గురు కొడుకులు తల్లి ఎవరు శ్రీమన్నారాయణ అలా ఎలా కుదురుతుంది అక్కడే కూర్చుని ఆవిడ తన తేజస్సు నారాయణుణ్ణి నారాయణిగా మార్చి ఈ బీజాక్షరోపాసన చేత పరిపూర్ణమైనటువంటి కామ తృప్తిని ఈశ్వరుడు ఎందు కల్పించినది ఇది జగత్ కల్యాణం కోసం ఆయనకి కూడా తెలుసు అందుకని జగత్ కళ్యాణ కారకము కావడానికి కావలసినంత ఫలితము జరిగే వరకు మాత్రమే వెంట పడతాడు తప్ప ఆ తర్వాత ఈ మోహిని రూపమే బాగుంది పార్వతీదేవి నోటీస్ ఇస్తాను డైవర్స్ నోటీస్ అనడం ఇది శంకరుడి యొక్క స్థితి ఇది నీకు తెలుసా ఇది నీకు తెలిస్తే అయ్యప్ప స్వామి జననం ఉంది మహిషిని సంహరించి మనని కాపాడి ఇలా పట్టుకు కూర్చుని యోగ పట్టం కట్టుకుని ఇలా కూర్చుంటారు ఇలా కాళ్ళు పొరపాట్న కిందకొస్తాయేమో అని యోగ సిద్ధి పోకుండా ఉండడానికి పట్టం కట్టుకుని ఇలాగా ఇలాగే కూర్చుని ఇలా పట్టుకుని ఉంటే ఏమిటో తెలుసా అండి మహిషి అంటే అజ్ఞానం ఎవరు శివకేశవుల యొక్క ఏకత్వమును తెలుసుకోగలుగుతున్నారో పట్టుకోగలుగుతున్నారో వాళ్ళకొక రహస్యం తెలుస్తోంది ఆ కామము కామము కాదు డాక్టర్ గారు కాలాపరేషన్ చేసినట్టు శరీరాన్ని బతికించి కాలు ఒకటే తీసినట్టు లోకమునంతటిని రక్షించడానికి కామమును తన యందు అంగీకరించినాడు ఈ కామము లోకరక్షణము కొరక ఈ కోమము తుచ్ఛకామమై ఒక స్త్రీ వెంట పడడానిక ఈ లోకరక్షణము కోసమనే బయలుదేరి వైకుంఠానికి వచ్చాడు పక్కన భార్య ప్రమధగణాలు చూస్తుండగా పరిగెత్తాడు కారణం లోక కళ్యాణమును సాధించడానికి ఇది ఆతృత ఈ ఆతృతతో ఆనాడు ఈశ్వరుడు వేసిన ప్రతి అడుగులో లోకరక్షణ ఉన్నది ఇది నీకు గ్రహించలేనప్పుడు నీ మనస్సు తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోలేదు పట్టుకోవలసిన దాన్ని పట్టుకోలేదు అందుకే ఒక వార్నింగ్ వేస్తారు మన సంప్రదాయంలో మహాత్ముల జననములను నీ వెంచకు నీకు చేత కాదు ఘతాచి ఒక అప్సరస చూసి మోహించాడు వేదవ్యాసుడు వేదవ్యాసుడు అంటే ఎటువంటి బ్రహ్మిష్ఠండి వేదవ్యాసుడు ఏమిటి ఒక అప్సరస ఘతాచిని చూసి మోహించడం ఏమిటి మోహించి ఆశ్చర్యం తన వీర్యమును ఒక చిలుక ఎందుంచాడు సుఖ బ్రహ్మ మహాబ్రహ్మి బ్రాహ్మీమయమూర్తి జన్మించారు నిజంగా శంకరుడే కనుక విర్రికామముతో పరిగెత్తినది యథార్థమైతే నిజంగా నారాయణుడు కనుక కేవలము తన అంగాంగ ప్రదర్శనం చేసేటటువంటి తుచ్చమైనటువంటి సౌందర్యాన్ని ప్రకటనము చేసినట్టయితే వారిద్దరి తేజస్సుల వలన పుట్టిన భూతము కోట్ల మహిషుల కన్నా ప్రమాదకరమై లోకాన్ని నాశనం చెయ్యాలి వాళ్ళిద్దరి భావనయున్నదో మనని రక్షించడానికి తల్లి తండ్రులై నిలబడ్డారు అలా నిలబడితే పుట్టిన వారు అయ్యప్ప స్వామి నివారణ గోవిందా గోవిందరి గోవిందా గో నందోవింద వితమ విహితం శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో సరిహేశ్వర బ్రహ్మ నమస్తే